గార్డెన్లలో కూరగాయలు, ఆకుకూరలు, మా అయితే పూలు పండించుకోవచ్చు అని అనుకుంటారండి మిద్దె తోటలో. కానీ రూఫ్ గార్డెన్లలో కూడా మనం నేల మీద పండించినన్ని పళ్ళు కూడా రూఫ్ గార్డెన్లలో పండించుకోవచ్చు. గత 6 ఏళ్ళుగా మేము మా రూఫ్ గార్డెన్లో అన్ని రకాల పండ్ల మొక్కలు, దాదాపు 1 డజన్ రకాలు పండ్ల మొక్కలు మేము పెట్టి పండిస్తున్నాము. ఈ బొప్పాయిని చూడండి, ఇది 3 సంవత్సరాల మొక్క. ఈ దశ నుంచే కాపు కాస్తుంది. ఇదంతా కాపు కాయలు తెంపేసిన భాగము. ఇది హైబ్రిడ్ జాతి. ఈ మొక్కను నాటిన మడి కూడా అన్ని మడుల్లాగే 4 ఫీట్ల పొడవు, 4 ఫీట్ల వెడల్పు, 8 అంగుళాల లోతు ఉంటుంది ఈ మడి కూడా. ఈ మాత్రం మడిలో ఇప్పుడు ఇంత హైట్ పెరిగింది, ఇంత ఇక్కడి నుంచి క్రాక్ వస్తూనే ఉన్నది. ఇది బొప్పాయి. ఈ బొప్పాయి కాకుండా ఈ గార్డెన్లో ఎన్ని పండ్ల మొక్కలు ఉన్నాయంటే, దానిమ్మ ఉంది, క్రాప్ వస్తుంది, నిమ్మ ఉంది, సపోటా ఉంది, సీతాఫలం ఉంది, జామ ఉంది, రామాఫలం చెట్టు ఉంది. సో తర్వాత పంపర పనస ఉంది, నేరేడు చెట్టు ఉంది. సో ఇవి బత్తాయి కూడా ఉంది అక్కడ. అయితే బత్తాయిని మేము ఒక కుండీలో పెట్టామనుకోండి, అది ఒకటి మటుకు మేము కుండీలో బత్తాయిని దాన్ని మన మటుకు కుండీలో పెట్టినాము. మిగతా పళ్ళ మొక్కలు అన్నీ కూడా ఈ ప్లాట్ ఈ మడుల్లో పెట్టాం. సో అందుకని ఇప్పుడు ఈ దిబ్బను కూడా, ఇదంతా పచ్చి రొట్ట, అంటే తోటలో వచ్చిన వ్యర్థ ఆకులు, రాలిన ఆకులు అన్నీ కూడా ఇట్లా మేము వేయటం వల్ల ఇది దిబ్బలాగా తయారైంది. ఇది మొదలకు సపోర్ట్ ఉంటుంది. ఎరువు మట్టి కూడా దీనికి ఇంకా మనం అదనంగా ఏర్పాటు చేసిన వల్ల అవుతాం. చెట్టు కూడా బాగా పెరుగుతుంది, బాగా మంచి కాపు కాస్తుంది. ఈ సపోర్టు, మట్టి సపోర్టు మనం అది వేసిన దానివల్ల ఏమిటంటే, గాలి దుమారాలకు కూడా ఇది పడిపోకుండా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన ఏమిటంటే, ఈ పళ్ళ మొక్కల విషయంలో ఒక సూచన ఏమిటంటే, పురాతనమైనటువంటి స్థానిక జాతులు కాకుండా హైబ్రిడ్ నాటుకోవడం మంచిది. ఎందుకంటే బాగా ఎక్కువ హైట్ పెరిగితే గాలి దుమారాలకు పడిపోతాయి. అక్కడి మడిలో ఒక బొప్పాయి ఉండే, అది స్థానిక జాతి, అంటే మన సాంప్రదాయిక విత్తనం బొప్పాయి. 22 ఫీట్ల హైట్ పెరిగింది. 5 సంవత్సరాలు కాపు కాసింది, కానీ ఈ సంవత్సరం వచ్చిన గాలి దుమారాల్లో పడిపోయింది. పడిపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే, అది బాగా హైట్ పెరిగి అది లోకల్ జాతి అవ్వటమే ఒక కారణం. తర్వాత అది ఈ పళ్ళ మొక్కలను పెంచేటప్పుడు జాగ్రత్తలు ఏమిటంటే, ఈ ఇప్పుడు ముఖ్య బొప్పాయి అనుకోండి, చాలా దాన్ని చాలా చక్కగా పెంచాలి. అది మొల చిన్నగా మొక్కగా ఉన్నప్పుడు ఏమైనా కాస్త మొదల దగ్గర ఇలా వంకర పోయిందంటే, దాని మెల్ల మనం చక్కగా చేసి కట్టి చక్కగా పెంచినట్టయితే బ్యాలెన్స్ ఆగుతుంది, గాలి వానలకు కూడా పడిపోదు. మొదళ్ళు కాస్త వంకర పోతే, మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే అవి చెట్లు పడిపోవడానికి అవకాశం ఉంటుంది, అవి తొందర పడిపోతాయి. కనుక పళ్ళ మొక్కలు అన్నింటినీ కూడా చాలా నిటారుగా పెంచాలి. దీన్ని మనం గుబురుగా పెంచేది ఏం లేదు, కానీ మిగతా పళ్ళ మొక్కలను గుబురుగా పెంచాలి, నిటారుగా పెంచాలి. వాటి వల్ల గాలి వానలకు పడిపోవు. అవి హైబ్రిడ్ జాతులు నాటుకుంటే మంచిది, బాగా హైట్ పెరగవు. సో కాపు కూడా బాగానే వస్తుంది.